విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించి నాణ్యమైన విద్యుత్ను అంతరాయం లేకుండా సరఫరా చేయాలని ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభరాజ డిమాండ్ చేశారు. ప్రతిపాడు మండలం పెద్ద సంకెళ్లపూడిలో మీడియాతో సత్యప్రభ రాజా మాట్లాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. నమస్కారాలు. ఈ వేదిక మీద ఉన్న ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి నేటి సమాజంలో విద్యుత్ వినియోగం అనేది చాలా ప్రధానమైన విషయం. విద్యుత్ లేకుండా మన రోజు గడవడం కూడా కష్టంగా ఉంది. మన జీవితాల్లో 50% పనులు విద్యుత్ లేకుండా జరగవు. అంత ప్రధానమైన విద్యుత్ విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ అందించేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగన్ పాలన వచ్చాక కనీసం 12 గంటలు ఇవ్వడానికి కూడా చాలా ఇదిగా ఇబ్బందిగా ఉంది. 12 గంటలు కూడా అందించలేకపోతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో విద్యుత్ నాణ్యమైన విద్యుత్ను అందించి విద్యుత్ సమస్యలు ఏమీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేవారు. ఈ ప్రభుత్వంలో లో వోల్టేజ్ ట్రిప్ అయిపోవడం, స్తంభాలు పడిపోవడం, విద్యుత్ తీగలు తగిలిపోవడం, ఇలా నిరంతరం సమస్యలే. విద్యుత్ అందించడం వినియోగదారులు కూడా విద్యుత్ అందించలేకపోతున్నారు. అందించిన విద్యుత్ కూడా చాలక వినియోగదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ని అందించేవారు. ఈ ప్రభుత్వంలో ప్రమాదాలు కూడా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.